सिनेमा దాదాపు రెండేళ్ల నుండి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులైతే పరమ సంతోషంగా ఎదురు చూశారు. ఎందుకంటే ఇద్దరు తెర మీదకి వస్తూ ఉండటం ఒకేసారి. ఇంతకు ముందు రామ్ చరణ్ సినిమాలో ఒక దీంట్లో చేయడం వేరు, వాళ్ళ అటు సురేఖ గారి కోరిక వీళ్ళిద్దరూ కలిసి నటించాలంది. ఆ కోరికకి కరెక్ట్గా రూపం ఆచార్య అద్భుతమైనటువంటి స్టేజ్లోకి వచ్చింది. ఇద్దరు కలిస్తే కళ్ళకి పండగే అభిమానులకి. అలాంటి సినిమా అద్భుతమైనటువంటి హిట్ అని ఆశించినటువంటిది ఇప్పుడున్నటువంటి టాక్కి కారణమైనటువంటి వాటిట్లలో ప్రాబ్లంలో చిరంజీవి గారు ముందుగానే అసెస్ చేశారు. ఇది విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి మాట. కొరటాల శివ గారు కథలో కొన్ని కొన్ని ట్విస్టులు మారుస్తూ ఉన్నప్పుడు 152 సినిమాల అనుభవం ఉంది చిరంజీవి గారికి. 152 సినిమాల అనుభవం ఉన్నటువంటి చిరంజీవి గారి సినిమా ఏంటి ఇట్లా ఉండటం ఏంటి అంటే, ఆయన డైరెక్టర్ ఫ్రెండ్లీ హీరో ఫస్ట్ నుంచి కూడా, నిర్మాతతో డైరెక్టర్తో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేసేటువంటి హీరో ఆయన. దీంతో అనేకసార్లు ఆయన కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తే ఏం పర్లేదండి, అది పాత రోజులు, ఇప్పుడు మారిపోయినాయి సీను, ఇందులో ఈ లాజిక్లు పనిచేయవు, ఇప్పుడు లాజిక్లు కాదు మ్యాజిక్లే జరుగుతూ ఉంటాయి అని దర్శకుడు చెప్పడంతో చివరికి సినిమా అవుట్పుట్ అంతా అయిన తర్వాత కూడా చిరంజీవి గారు నేను మామూలుగా నా జడ్జిమెంట్ కరెక్ట్ అనుకుంటూ ఉంటాను, ఈ ఒక్క సినిమా విషయంలో నేను ఓడిపోవాలని కోరుకుంటున్నాను, నా జడ్జిమెంట్ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే సినిమా హిట్ కావాలంటే నా జడ్జిమెంట్ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటే అక్కడ కొన్ని లింక్స్ అట్లాగా ఉంది అది చూస్తుంటే అని ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి సన్నిహితుల దగ్గర చెప్పారు. నా ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నానని చిరంజీవి గారు అన్నారు అంటే ఆయన హుందాతనం అది. అదే సందర్భంలో అవతల వాళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకున్నారన్నటువంటి పాయింట్, అదే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నమాట.